రామచంద్రపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు తమ పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ కొత్తూరు మాలపాడు నదురు బాధ అన్నదాతలు రెండవ పంటకు నీరివ్వాలంటూ రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీసర్ సింధు సుబ్రహ్మణ్యంకి వినతి పత్రం అందించారు. తన పంట పొలాలకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులు సొంత డబ్బులతో కాలువలు తవ్వుకుందామంటే కాలువ పైనన్న రైతులు తవ్వడానికి వీల్లేదంటూ అడ్డుకుంటున్నారని, ఇరిగేషన్ అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదని, అధికారులు అందుబాటులో లేరంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం అధికారులతో మాట్లాడి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కొత్తూరు బ్రాంచ్ కాలువ ఓల్డ్ చోడవరం, దాని బ్రాంచ్ కొత్తూరు ఛానల్ ఉంది, అది ఒకటండి. న్యూ చోడవరం ఛానల్ అటు అగ్రహారం వరకు ఉన్న టైలెట్కి నీళ్ళు తవ్వులు ఎక్కడైనా ఆటంకాలు లేకుండా, నీటి కట్టడం లేకుండా, ఆటంకాలు లేకుండా తవ్వుకునే చోట పెర్మిషన్ ఇవ్వాలి దగ్గర ఉండి. కుదరదు అంటున్నారు కొంతమంది రైతులు, పై రైతులు ఏంటంటే వాళ్ళకి కాలువ గొట్టలు మీద మీరు చూడలేదు. ఇక్కడ కాలువ గొట్టు మీద అరటి తోటలు, గడ్డిమేట్లు, ఇళ్ళు, అక్కడ దాని నుంచి వచ్చిన వేస్ట్ అంతా కాలువలోకి. ఇవి బాగు చేసుకోవడానికి కూడా మళ్ళీ పెర్మిషన్ కావాలంటున్నారు. ఏంటంటే ఓవరాల్గా 3 నెలలు పంట కాలంలో సాగునీరు ఎద్దరు లేకుండా చేయాలి, అది మీ డిమాండ్ అదే కదండి. చేయలేకపోతే ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఊడ్చుకోవటం మానేమని చెప్పమన్నాను. మైగా మమ్మల్ని అగాధంలో దించేస్తే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి కొంతమంది. అంటే సాగునీరు ఇచ్చి పంటని వేసుకోమని ఉంటే, లేదంటే క్రాప్ హాలిడే అని ప్రకటించాలి, అది మీ డిమాండ్. అది ఇవాళ మీకు నీరు ఇవ్వాలని ప్రకటించేమన్నాడు అఫీషియల్ గానీ.